ఉపదేశ గ్రంథము 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని తీసుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద నేను సాక్ష్యముగా పిలుస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మానవుడికి చేయవలసినదంతా చేసాడు. ఆయన ఏ రక్షణ కార్యక్రమం భూమి మీద దేవుని సన్నిధిని మానవుడు ఆయన సన్నిధిలో ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవించవలసిన వాడు ఆ స్వాతంత్రాన్ని ఆ మహిమను ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరలా నేను మీకు ఆ స్వాతంత్రాన్ని ఆ మహిమను మీకు సమీపములో ఉంచా. కనుక ఇప్పుడు మీరు ఎటు నడుస్తారు, ఇప్పుడు మీరు ఎటు వెళతారు? కనుక శాంతి మార్గాన్ని మీ కొరకు ఏర్పాటు చేస్తా. మనుషులిచ్చే శాంతి కాదు, దేవుడిచ్చే శాంతి. అది ఎప్పుడు మీకు అది సమాధానముగానే ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, అలాంటి శాంతి మార్గాన్ని రక్షణ ఆనందాన్ని మీ ఎదుట ఉంచి ఇప్పుడు మీరు దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఇదిగో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యముగా పెట్టా. దేవునికి స్తోత్రము. ఈ భూమి ఆకాశాలే సాక్షి. అనేక తరాలు ఈ లోకములో గతించిపోతున్నాయి. తరతరములలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మనం ఎరుగున్నామా చెప్పండి. మనకు తెలియదు. కనుక ఈ తరము వారిలో మీ ఎడల నా రక్షణ సువార్త ప్రకటిస్తున్నా. ఈ భూమి మీద మీ కొరకు నేను జీవాన్ని పెట్టా, మరణాన్ని పెట్టా. అది మీ ఇష్టం. మీరు ఎటు వెళ్ళినా అది మీకే అప్పగిస్తున్నా. కనుక నేను మీ మీద సాక్షిగా భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యముగా పెట్టి ఉన్నా. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను, ఎందుకంటే ఒక సాక్షి ఉండాలి ఆయన చేసిన కార్యాలకు మనం ఏ రీతిగా నడుస్తున్నాం. దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసినో చూడండి. ఆ 1 సమూయేలు 12:24 చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఎంతో అవశ్యకము అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకొనసు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజులు కూడా నాశనమవుతారు. మిమ్మలను ఏలేవారు, మిమ్మల్ని ప్రేరేపించేవారు. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను ఒక్కసారి మీరు తలంచుకొని నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవించుట ఎంతో మంచిది. ఆయన ఆజ్ఞలకు లోబడుట మంచిది, ఆయన చిత్తములో జీవించుట ఎంతో మంచిది అంటున్నాడు. కనుక రోమాపత్రిక చూడండి 3:16 ఆయన ఏమంటున్నారు చెప్పండి. రోమాపత్రిక 3:16 చూడండి. నాశనము కష్టము వారి మార్గములలో ఉన్నది, శాంతి మార్గమును వారు ఎరుగకుండా ఎరుగరు
ఎరుగరు వారి కన్నుల ఎదుట వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు దేవుని భయము లేని మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని భయము లేని మనుషులకు కూడా తెలియజేస్తున్నాడు భయము కలిగిన వారితో కూడా మాట్లాడుతున్నాడు భయము కలిగిన వారితో మాట్లాడుతున్నాడు భయము లేని వారితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ ఏమంటున్నారమ్మా అక్కడ మీరు నాశనమును కష్టమును కష్టము వారి మార్గములో ఉన్నది శాంతి మార్గమును వారు ఎరుగని ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయం అనేది లేదు దేవుని భయం అంటే ఏం చేస్తారు చెప్పండి దేవుడు మీతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకుంటారు దేవుడు మనతో చేసిన వాగ్దానాలన్నిటిని గుర్తుపెట్టుకుంటారు అలాగే మనము ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మార్చాడో ఆ స్థితిని దినదినము కూడా మనము జ్ఞాపకము పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మన పితరులు తప్పిపోయినట్లుగా కాకుండా మనం ఎప్పుడూ కూడా ఆయన రక్షణ ఆయన ఎదుట దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా భయభక్తులు కలిగి కూర్చుంటామో అదే రీతిగా నేను లేని కాలమందు మీరు ఎలా ఉంటారు చెప్పండి భయముతో వణుకుతూ ఉంటారు భయముతో వణుకుతూ ఉంటారు కనుక దేవుని భయము లేని వారిగా ఉండరు యేసేపు ఏమన్నాడు చెప్పండి పాపము ఆహ్వానించింది యేసేపుకు పెద్ద గొప్ప అవకాశం ఇచ్చింది ఇదిగో ఎవరు లేరు రా ఇదే నీకు అనుకూల సమయం అంటే నేను దేవునికి భయపడేవాడను కనుక ఇక్కడ నీకు ఈ అంతఃపురములో ఎవరు లేకపోవచ్చు కానీ జీవము కలిగిన దేవుని కనుదృష్టిలో నేను నిన్ను ఎలా ఉన్నాను చెప్పండి ఆయన దృష్టిలో నేను ఉన్నాను కనుక ఈ ఘోర పాపము నేను చేయలేను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇదే అనుకూల సమయం ఉంటుంది పాపం ఆహ్వానిస్తుంది అన్నప్పుడు యేసేపు అంటున్నాడు అయ్యా అమ్మా ఇది ఘోర పాపం కనుక నా దేవుని దృష్టిలో నేను నేరస్తున్నవుతాను కనుక ఈ విషయంలో నాకు దేవుడు అనుమతి లేదు కనుక అని చెప్పి పాపము నుంచి దూరంగా పారిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎప్పుడైతే దేవుని భయం ఉందో ఏం చేస్తారు చెప్పండి పాపానికి దూరంగా పారిపోతాం పాపాన్ని ప్రేమించు కనుకని నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఆయన అంటున్నాడు మీ కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకుని నిష్కపటులై ఆ పూర్ణ హృదయముతో ఆయనను నిత్యము సేవించుట ఎంతో మంచిది దేవునికి స్తోత్రము అలా దేవుడు మనలను ప్రేమించాడు ఆయన దినదినము కూడా సాతాను ఈ లోకములో మన కొరకు అనేక మార్గాలు తెరిశాడు అనేక మార్గాలు ఉన్నాయి రండి మిమ్మల్ని సంతోషపరిచే మార్గాలు అనేకం ఉన్నాయి కనుక కయ్యూనుని ఏం చేశాడు చెప్పండి కయ్యూను దేవుని చేత అభిషేకించబడినవాడు అలాగే దేవుని ఆ కుటుంబం అంతా అభిషేకం పొందిన కుటుంబం దేవుని చేత నిర్మింపబడిన కుటుంబములో కయ్యూను తన సొంత మార్గములోకి వెళ్ళిపోయాడు కనుకని తన రక్త సంబంధికుణ్ణి చంపివేశాడు దేవునికి స్తోత్రము అలా కనుక తన రక్త సంబంధికుడిని దయాదాక్షిణ్యము లేకుండా ఎందుకంటే అక్కడ కయ్యూను తన ఆలోచనల దేవునికి ఎందుకంటే తల్లిదండ్రుల మాటలు వినేవాడైతే కయ్యూను తన మార్గాన్ని సరిచేసుకునేవాడు ఏబేలైతే తల్లిదండ్రులు ఏ రీతిగా మమ్మలను కాపాడాడు ఏ రీతిగా ఏదేను తోటలో ఆయన రక్షణ మేము పోగొట్టుకున్నామో ఆయన మహిమకు ఈరోజు దూరమై ఇన్ని శ్రమలు పడుతున్నామయ్యా అని చెప్పి దినదినము బోధించే బోధలను కయ్యూను మాత్రము చెవిన పెట్టలేదు చెవిని పెట్టలేదంట ఏం చేశారు చెప్పండి ఆ మాటలు వినలేదు కనుకని అతనిలో దురాత్మ ప్రవేశించింది ఏబేలు తల్లిదండ్రుల మాటలు విన్నాడు తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించాడు ఆ మహిమను మీరు పోగొట్టుకున్నారా ఆ జీవవృక్ష ఫలాలు ఇచ్చే దేవుని సన్నిధిని ఏ రీతిగా మీరు దూరమైపోయారని చెప్పి
ఆయన అత్యధికంగా తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాటలు దేవుడు చేసిన కార్యాలు తలంచుకొని తలంచుకొని తల్లిదండ్రులు దినదినము వారు వేదన వ్యక్తపరుస్తుంటే యోబేలు హృదయం దేవుని సన్నిధిలో తెరవబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవునికి కావలసిన బలి దేవునికి కావలసిన సమర్పణ దేవుని సన్నిధిలో నేను ఏ రీతిగా అంగీకరించబడాలి అని చెప్పి ఒకేసారి దేవుని సన్నిధిలో తన హృదయంలో ఉన్న సంతోషంతో దేవునికి కావలసిన ఆ బలి అర్పణ చేసాడు దేవుని సన్నిధిలో యోబేలు అంగీకరించబడ్డాడు దేవునికి స్తోత్రము కయ్యూను కూడా బలి అర్పించాడు నా తమ్ముడు ఏదో చేస్తున్నాడు నేను కూడా చేయాలని చెప్పి చేసాడు అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు దేవునికి ఇష్టమైన నడకలు అతనిలో లేవు దేవునికి ఇష్టమైన ప్రార్థన లేదు కనుక తమ్ముడు ఏది చేసాడో అలాగే అతను కూడా చేసాడు కానీ అతను తృణీకరించబడ్డాడు కయ్యూను తృణీకరించబడ్డాడు యోబేలు దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని దేవుడు యోబేలు యొక్క ప్రార్థన ఈ రోజు అందరికీ గుర్తుండాలి ప్రతి ఒక్కరు కూడా అలాంటి నిండు మనసుతో దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను యోబేలు ఏ రీతిగా తన దేవుని చూడకపోయినా తల్లిదండ్రుల యొక్క మాటలను బట్టి దేవుని లేఖనాలు ఆయన ఎడల చేసిన వారి ఎడల చేసిన ప్రతి మాటను హృదయములో ఉంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాడు దేవుని సముఖములో అంగీకరించబడ్డాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అందుకే అంటున్నాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెను అది దినదినము తలంచుకుంటే మీరు కయ్యూను వంటి వారు మాత్రము కారు ఈ రోజు కయ్యూను మార్గాలలో అనేకులు నడుస్తున్నారు కయ్యూను నడిచినట్లుగా అనేకులు నడుస్తున్నారని దేవుని లేఖనము 1వ యోహాను 3వ అధ్యాయము 12వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అక్కడ దేవుడు మనము కయ్యూను వంటి వారమయ్యి ఉండరాదు వాడు దుష్టుని యొక్క సంబంధి తన సహోదరుని చంపెను వాడు అతనిని ఎందుకు చంపెను అతని క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినవి కనుక అందుకే చంపాడు తన తమ్ముడు క్రియలన్నీ నీతి క్రియలు అతనికి ఇతనికి కూడా ఏ మాత్రము కూడా అక్కడ పొందన లేదు కనుక కయ్యూను వంటి వారిగా మనం ఎన్నడూ కూడా ఉండరాదు దుష్టుడి సంబంధి వాడి ఆలోచనలే వేరు వాడి తలంపులే వేరు సంఘములో ఉన్న సమాజములో ఉన్న వాడు దేవుని అనుకూలమైన కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండడు ఎలా ఉంటాడు చెప్పండి దుష్టుని తలంపులు నెరవేర్చేవాడిగా ఉంటాడు దుష్టుని ఆలోచనలు అతనిలో ఎప్పుడూ కూడా అతని ఆలోచనలో ఎప్పుడూ కూడా నెరవేర్చాలని ఆలోచన కలిగి ఉంటాడు దేవుని సంబంధులైతే దేవుని మాట వింటారు దేవుని చిత్తానికి తక్షణమే లోబడతారు ఒక శిక్ష కలగగాని ఒక గద్దింపు రాగాని ఒక మాట నీ యొద్దకు రాగాని తన జీవితాన్ని సరిచేసుకున్నవాడే యోబేలు వంటి వాడు నీతిమంతుడు కయ్యూను వంటి వాడు ఎన్నడూ కూడా సరిచేసుకోడు తన జీవితాన్ని శాపము ఆ శాప మార్గంలోనే నడుస్తూ ఉంటాడు అలాంటి వారిగా మనము ఉండరాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు సామెతల గ్రంథములో 3వ అధ్యాయము చూడండి 5వ వాక్యాన్ని చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నీవు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటినీ కూడా సరళము చేస్తాడు అంట దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ
ఆయన నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ సొబుద్ధిని మాత్రము నీవు ఆధారము చేసుకొనవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలన్నీ కూడా సరళమైపోతాయి. నేను జ్ఞానిని కదా, నాకు ఒకళ్ళు చెప్పేది ఏంట్లేని అనుకో. దేవుని వాక్యము ప్రకారముగా నీకు బోధింపబడుతున్నప్పుడు, ఆ వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు, ఆ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను జ్ఞానినిలే అలాంటి వాడిని కానులే అనుకున్నావనుకో, నీ సుబుద్ధిని నేను చేస్తుంది చెప్పండి, పాడు చేస్తుంది. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకునుంటే నీకు ఎంతో శ్రమ. కనుక నీ జ్ఞానమును విడిచిపెట్టు. దేవుడు అంటున్నాడు, ఆయన నీకు అనేకమైన దీవెనలు ఆయన మార్గములో నీ కొరకు సిద్ధపరిచాడు. కనుక ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గము. ఏ మార్గములో నీవు తిరుగులాడుతున్నావు? ఇటు జీవంలోకి వస్తున్నావు, ఇటు మరణంలోకి వెళ్తున్నావు, ఎటువైపు నిలబడుతున్నావు నీవు? దేవుడి దగ్గరికి వెళ్తున్నానండి, ఆదివారం ప్రార్థన చేస్తున్నా వింటున్నానండి అంటున్నా, కానీ ఎటు నిలబడే వ్యక్తిగా లేవు. కనుకని దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగానైనా ఉంటలా, వెచ్చగానైనా ఉంటలా, ఇటు పాపాన్ని విడిచిపెడతలా, ఇటు తాగుడు విడిచిపెడతలా, రెండు కలిపి నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నా నోటి నుండి నేను నిన్ను ఉమ్ము వేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. నా నోటిలో ఉమ్ము ఏ రీతిగా ఆయన ఊసి వేస్తున్నాడో అదే రీతిగా నీ బ్రతుకు ఉంటుంది అంటున్నాడు దేవుడు. కనుక అలాంటి తీర్పు నీ మీదకి రాకమనిపి, ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. అంతేగాని నులివెచ్చని స్థితిలో నీ ఉంటే నీ మార్గాలు ఏమవుతాయి చెప్పండి? దేవుని భయము వారి మార్గాలలో లేదు, కనుక శాంతి మార్గము వారు ఎరుగనే ఎరుగరు. శాంతి మార్గం వారికి తెలియదిక, వారి మార్గాలలో ఎప్పుడూ కోపాలు, ఉద్రేకాలు, అనేక రకాలైన ఆందోళనలే ఉంటాయి. శాంతి మార్గము వారు ఎరుగనే ఎరుగరు. దినదినము భయమే వారి మార్గాలలో, భయం ఉంటుంది. ఏ క్షణం ఏం జరుగుద్దో, ఏ అపాయం వచ్చుద్దో అని చెప్పి ఆపదలు తప్పించుకోవటానికి మనుషుల మీద ఆధారపడుతుంటారు. మనం దేవుని మార్గాల్లో నడిస్తే దేవుడు మనకు ఏం చేస్తారు చెప్పని, మన మార్గం సరళం చేసి మనను ఆయన పాలు తేనెలు ప్రవశించే దేశంలో ఏ రీతిగా మన పితరులను నడిపించాడో, సముద్రపు అగాధములు నీ పితరులను నేను నడిపించా, శ్రమంలో వేదనలో వారు ఇబ్బంది కొలుములలో వారు బంధించబడినప్పుడు వారిని సముద్రపు అగాధములో నుంచి వారిని నేను త్రోవలను సరళము చేసి నేను నడిపించా అంటున్నాడు. దేవునికి స్తోత్రము. వందనాలు అమ్మగారికి, వందనాలు. మీ అందరికి నా వందనాలు అండి. నా పేరు ఇస్సాకు, నా భార్య పేరు జ్యోతి. మాకు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువుని నమ్ముకొని పెంతెకొస్త సహవాసానికి వెళుతూ ఉండేవాళ్ళమండి. ది పెంతెకొస్త మిషన్ చర్చి ఆ సన్నిధికి మేమిద్దరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం మా శక్తి కలది. ఎన్నో మందులు, ఆకుపసర్లని, నాటు మందులని, వైద్యాలు ఎన్నో చేశాం, అయినా కూడా ఎలాంటి ఫలితం మా జీవితంలో కలగలేదండి. దైవజనులు మరి అడిగితేనే, దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా, లేకపోతే లేదు అని దైవజనులు చెప్పిన మాట అండి. అయితే ప్రభువు నమ్ముకొని ఆ పెంతెకొస్త సహవాసానికి మేము వెళుతున్నామండి. వెళుతున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతయింది. వివాహమైన 9 సంవత్సరాలకు భార్య గర్భం ధరించడం జరిగిందండి. తర్వాత గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశువు 7 నెలలకు చనిపోయాడండి బాబు. ఇలా ఎందుకు జరిగింది అని అక్కడ డాక్టర్ని అడిగినా కూడా, ఏమన్నా దేవుళ్ళమా, మా చేతులు ఏమన్నాయ్యా, మేము చేయగలిగిన వరకు చేశామని చేతులు పైకెత్తేశారు. అయితే నేను వెళుతున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట, దేవుని చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదని ఒకటే మాట, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళుతున్నాను. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మరి
అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారండి గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు పెద్ద డాక్టర్ గారు వచ్చారు పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమందరం కూడా భార్య భర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది రిపోర్ట్లు స్కానింగ్లు అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట 7 నెలలకు బాబు పుట్టిస్తాయి ఈమె గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది ఎందుకంటే నీ భార్య గర్భసంచి 2 శీలికలుగా ఉన్నది తల్లి గర్భంలో 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయ్యేటప్పటికీ అభాషణ అయిపోయింది తల్లి గర్భంలో శిశువు ఎదగటం అసాధ్యము ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది 7 నెలలు బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం అసాధ్యమని ఆశ్చర్యపోయింది అన్నమాట ఆశ్చర్యపోయి ఒకటే మాట చెప్పేసిందండి మీరు మందులు వాడటం కూడా వేస్ట్ ఉపయోగం లేదు ఇంటికి వెళ్ళిపోండి అండి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని మకాన్ని చెప్పేసింది అనమాట ఎంతో వేదనతో బాధతో దుఃఖంతో కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి దేవుడి మీదే భారం పెట్టా దేవుడు ఇస్తాడు ఏ నాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మా బావగారు దానియాలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి హెచ్చరించినప్పుడు నేను లోబడలా నేను వెళ్ళా ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి గొప్ప దైవజనులు ఉన్న సన్నిధి ఈ భూమి మీద ఆ పెంతకొస్త సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడి నేను రానని చెప్పేశా ఎందుకంటే దేవుడు చిత్తమైతే ఇస్తాడు ఈ చర్చికి వెళ్తాను నేను రానని చెప్పా అదే మందిరానికి మళ్ళీ ఒక సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి వెళ్తూనే ఉండా మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం 4 నెలలకి 3 నెలలకి అభాషణలు అయిపోవటం అలా జరుగుతున్నాయి మరి డాక్టర్లు ఏమో క్లీనింగ్ చేయటం మళ్ళీ 2వ సంచులు అలా నిలవండిపోవటం మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి ఆ దర్శనం ఏమిటంటే నా భార్య నిండు గర్భవతి 9 నెలలు నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి దేవుడు నా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా ఇదే అయ్యగారు నా పరిస్థితి సంతానం లేదు 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు అయ్యా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా హృదయ వందనాలు నా పేరు రామ్మోహన్ మా ఇల్లు సత్యనన్నపురం నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను ఉద్యోగంలో ఎక్కడ చేయలేకపోయాను ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ రమ్మమ్మని చెప్పి తీసుకొచ్చాను ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామని తగ్గదామనుకుని అనుకున్నాను కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను ఇదో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను తర్వాత నాకు ఏసయ్యా నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి ఇదంతా దేవుడి యొక్క కృప ఈ యొక్క మందిర యొక్క కృప ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలండి నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది ఇంతకుముందు నేను నున్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట మా ఇంటి పక్కనే ప్రసన్న అక్కనే ఆవిడ ఉండేది మా తాతగారిని తను ఆటో లెక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి పౌర్ణమి రోజు వచ్చానండి నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది ఒకసారి నన్ను తీసివేస్తాను జ్ఞాపకం చేసుకుని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వాదంగా ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి ఆ దేవుని నామం బట్టి వందనములు దైవజనికి అయ్యగారికి అమ్మగారు కొందనాడు మాది విజయవాడ రామలింగేస్ నాగర్ కట్టమే నుంచి వచ్చాము మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్నబాబు బాగా బలహీనత ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు మాకైతే తెలీదు మేము మామూలుగా ఉంటున్నాం పిల్లోడు అన్నం తింటల్లా చేయట్లేదు
ఏంటని యేసన్నగారి మందిరానికి వెళ్ళాము 7వ తారీఖు. అక్కడికెళ్తే ఇక్కడ అపస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. అపస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది, అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు. అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత, పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుడి అన్న, మీ అందరికి నా వందాలండి. మాది కంట్రీగా, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుణ్ణి నమ్మే ఒక వాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకరాలు చేసాడు దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది, తగ్గే అవకాశం అని చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా డిఫరెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డ గొప్ప ఆశ్చర్యకరం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు, ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట. డాక్టర్లు ఇంకా మనిషి మందులు ఆపి ఆడాల్సిన అవసరం లేదని చెప్పారండి. 6 నెలలకే నా బిడ్డకి పూర్తి స్వస్థ వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే, మేము చేసిన రిపోర్టే తప్పాము, క్యాన్సర్ రిపోర్టే తప్పాము, మరోసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థ ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి 1 సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయిన ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాలు రావటం కుదరదని చెప్పారు. రైగారికి ఫోన్ చేసి చెప్పాము. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చెన్ని దగ్గర అయ్యా నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక.